తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం వద్ద సప్త గోదావరిలో స్నానానికి దిగిన యువకుడు మృతి చెందాడు. భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి రోజున సత్యసాయి సేవ సంస్థ భక్తులకు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి సహాయం చేయడానికి వచ్చిన కాజులూరు మండలం కుయ్యూరు గ్రామానికి చెందిన కోట పురుషోత్తం అనే యువకుడు 10 మంది యువకులతో పాటు సప్త గోదావరిలో స్నానానికి దిగాడు. ఈత రాక మునిగి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై ద్రాక్షారామం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.